నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరు గ్రామంలో జనసేన కార్యకర్త గడ్డివాము దగ్ధం. కార్యకర్తకు అండగా నిలిచిన జనసేన పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు అల్లం సూర్యనారాయణ, ఎర్రగుంట్ల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డేరంగుల జగదీష్. అల్లం సూర్యనారాయణ మాట్లాడుతూ, ఇంకనైనా ఇలాంటి ఆకతాయి పనులను వీడి గ్రామంలో వారికి మంచి పనులు చేయాలని అన్నారు. పోలీసులు ఇలాంటి వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు హరినాథ్, షేక్ మహబూబ్ బాషా, కిరణ్ రాయల్, లక్ష్మీనారాయణ, వినయ్ కుమార్, సాయి స్వరూప్ పాల్గొన్నారు. మీరు ఎంత దుర్మార్గం చర్య తీసుకుంటారో మీకు అర్థం కావడం లే. పశుగ్రాసం తగలబెట్టిన వాళ్ళు మీరు ఏం రాజకీయం చేయాలనుకుంటారు? దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోండి, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోండి. ఒక గ్రామంలో ఒక జనసేన గురికే భయపడుతుందంటే మీరు నియోజకవర్గంలో ఆల్రెడీ ఓటమిని అంగీకరించినట్టు లెక్క. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పశుగ్రాసం తగలబెట్టే వాళ్ళు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా వివరించి వాళ్ళని ఎంక్వైరీ చేసి కఠినంగా శిక్షించాలా, 10 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తారా, యథావిధిగా ఉండే గడ్డివాములు కట్టిస్తారా మీరు తెలుసుకొని చెప్పండి మాకు. లేదంటే మేము ఎంత దూరం వెళ్తాం, ఏ విధంగా మేము చర్య తీసుకోవాలో మాకు బాగా తెలుసు. మీకేమన్నా రౌడీలు గుండాలు మందు దాపి బిర్యానీ చేస్తే రావాలా? మాది జనసైన్యం, వానర సైన్యం గుర్తుపెట్టుకోండి. వానర సైన్యం వచ్చిందంటే లంకా దహనమే. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు లేరు, పిల్లోడికి ఎవరు లారలే, ఏం చేస్తారులే, వాటి భయపడిచ్చి ఏదో చేద్దాం అనుకుంటారేమో. మేము ఉన్నాము ఇక్కడ, జన సైనికులు ఎంత చూపిస్తాం, చూసుకోండి. బాగా జాగ్రత్తగా ఉండండి, బాగా ఆలోచించుకోండి. మీకు దమ్ము ఉందంటే రాజకీయంగా ఎదుర్కోండి, ఏ విధంగా కానీ మంచి పనులు చేయండి. మేము వద్దాం ఉన్నాం. ఇదేంటయ్యా మీరు మూగజీవాలు పశుగ్రాసం తగలబెట్టడం ఏంది? మీరు ఏం ఎంతవరకు సంబంధించాం? అది పశువులు ఏం చేసినాయి మిమ్మల్ని? ధైర్యం అంటే ఇంటికాడికి వచ్చి ఎదుర్కోండి, మన దగ్గరకు వచ్చి. అంతేగాని ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పోలీసులో కూడా నిష్పక్షపాతంగా వివరించి వాళ్ళని ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా శిక్షించాలా, 10 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తారా, యథావిధిగా ఉండే గడ్డివాములు కట్టిస్తారా మీరు తెలుసుకొని చెప్పండి మాకు. లేదంటే మేము ఎంత దూరం వెళ్తాం, ఏ విధంగా మేము చర్య తీసుకోవాలో మాకు బాగా తెలుసు. మీకేమన్నా రౌడీలు గుండాలు మందు దాపి బిర్యానీ చేస్తే రావాలా? మాది జనసైన్యం, వానర సైన్యం గుర్తుపెట్టుకోండి. వానర సైన్యం వచ్చిందంటే లంకా దహనమే. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు లేరు, పిల్లోడికి ఎవరు లారలే, ఏం చేస్తాంలే, వాటిని భయపడించి ఏదో చేద్దాం అనుకుంటారేమో. మేము ఉన్నాము ఇక్కడ, జన సైనికులు ఎంత చూపిస్తాం, చూసుకోండి. బాగా జాగ్రత్తగా ఉండండి, బాగా ఆలోచించుకోండి. మీకు దమ్ము ఉందంటే రాజకీయంగా ఎదుర్కోండి, ఏ విధంగా కానీ మంచి పనులు చేయండి. మేము వద్దాం ఉన్నాం. ఇదేంటయ్యా మీరు మూగజీవాలు పశుగ్రాసం తగలబెట్టడం ఏంది? మీరు ఏం ఎంతవరకు సంబంధించాం? అది పశువులు ఏం చేసినాయి మిమ్మల్ని? ధైర్యం అంటే ఇంటికాడికి వచ్చి ఎదుర్కోండి, మన దగ్గరకు వచ్చి. అంతేగాని ఎంతవరకు సంబంధించాం మీకు? రాజకీయంగా మీ సీఎం గారు చెప్పినారా, మీ ఎమ్మెల్యే చెప్పినారా ఎట్ చేయమని? ఇటు చేసి మీ దగ్గరకు వచ్చారు, మీకు వాళ్ళ దగ్గర వచ్చారు అనుకున్నారా? సమస్య లేదు, గుర్తుపెట్టుకోండి. మేము ఏం చేయాలో చేసుకుంటాము, పోలీసులు కూడా చెప్తున్నాము. నిష్పక్షపాతంగా వివరించి తగిన దానికి శిక్షించి వాళ్ళకి న్యాయం జరిగే చేయమని చేస్తున్నాము. నా వంతు మేము ఈ కుటుంబానికి ఎప్పుడైనా జమ్మలో నియోజకవర్గం తరఫున సపోర్ట్ ఉంటుంది. వాళ్ళని ఎక్కడికి ఏం చేయలేరు. మా సైన్యం అంతా ఒకటే సైన్యం, జన సైన్యం. జై జనసేన. ఈరోజు మన కొండాపురం మండలంలో వచ్చేసి మన జన సైనికుడు నరసింహ గారు వచ్చేసి పశుగ్రాసం జరిగింది. ఇది మొదటిసారి కాదు, మూడవసారి. కేవలం ఒక జనసేన ఫ్లెక్సీ వేసిన దానికే వీళ్ళు ఆర్థికంగా ఎలాగైనా వీళ్ళకి ఇబ్బంది పెట్టాలి, వీళ్ళు మా కాళ్ళ దగ్గరికి రావాలి, ఈ జనసేన అనేది ఇక్కడ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రసగాసం కాల్చడం జరిగింది. ఈ ప్రసగాసం అనేది వీళ్ళు ఎన్ని చేసినా కూడా మా జనసేన అనేది నిలువెత్తిన పొంగి ఇప్పటికైనా ఒకటి బలపడుతుంది, కానీ ఇప్పటికీ తగ్గి ఒక శాతం ఆగిపోయేది కాదు. మరి ఈ నరసింహ కోసం మా తరఫున మేము సహాయం చేస్తాము. ఎప్పుడు నిలవేళ్ళ మేము తోడుగా ఉండి మా జనసేన సైనికులు అందరూ ఏకదాటమై కలిసికట్టుగా అలాగే పోలీసు వాళ్ళకు విన్నపం చేసేది కూడా ఏమంటే నిష్పక్షపాతంగా వీళ్ళకి వ్యవహరించి ఈ దీనికి ఏదో ఏ నష్టపరిహారం ఉందో దాని నష్టపరిహారం వీళ్ళకి అందేలా. నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చా కూడా అరే ఇప్పుడు ఈ విధంగా ఏ విధంగా నష్టపరిహారం దీన్ని నష్టపరిహారం మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి దీనికి నష్టపరిహారం అందేలా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. జై జనసేన, జై 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 జై.